రైతు సోదరులకి నమస్కారం. మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. మొదటిసారిగా వీడియోను చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో మట్టి నమూనాలు సేకరించే పద్ధతిని తెలుసుకుందాం. అసలు మట్టి నమూనాలు ఎందుకు సేకరించాలి, అలా సేకరించడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అసలు ఈ మట్టి నమూనాలు ఎందుకు సేకరిస్తామంటే భూసార పరీక్ష కోసం సేకరిస్తాం. అసలు భూసార పరీక్ష అంటే ఏంటి, ఎందుకు చేయించుకోవాలి, వాటి వల్ల మనకు ఏంటి ఉపయోగాలు, అసలు భూసార పరీక్ష ఏంటి అంటే అదొక శాస్త్రీయ పద్ధతి. భూమిలో ఏమేమి పోషకాలు ఉన్నాయి, అవి ఏ మోతాదులో ఉన్నాయి, రైతులు ఏం ఎరువులు వేస్తున్నారు, మనం ఏం పంట పండిస్తున్నాము అనే దానికి క్లియర్గా తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్ష అనేది చేపిస్తాం. అసలు ముందు భూసార పరీక్ష చేయించే ముందు ఈ మట్టి నమూనాలు అనేవి ఎక్కడెక్కడ సేకరించాలి, ఎలా సేకరించాలి అనేది తెలుసుకుందాం. మనము మట్టి నమూనాలు సేకరించేటప్పుడు ఏదైతే మనం తీసుకునే భూమి ఉంటుందో ఆ భూమిని పరిశీలించాల్సి ఉంటుంది. ఎలా అంటే భూమి యొక్క రంగు ఎలా ఉంది, దాని యొక్క వాలు ఎలా ఉంది, దాని యొక్క వెడల్పు కానీ, దాని యొక్క పద్ధతి అంటే అది ఏ రకమైన సాయిల్ అంటే ఎర్రమట్టియా లేదా బంకమట్టియా ఏంటి అనేది తెలుసుకోవాలి. ముందుగా ఎక్కడెక్కడ నమూనాలు సేకరించరాదు అని అంటే ఎక్కడ పొలం గట్ల దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైతే వాటర్ అంటే నీళ్లు కాలువలు వెళ్తాయో అక్కడ, లేదా చెట్ల నీడ దగ్గర కానీ మట్టి నమూనాలు అనేవి సేకరించరాదు. ఈ మట్టి నమూనాలు అనేవి ఒక ఎకరానికి 5 నుంచి 6 దిక్కుల తీసుకోవాలి. ఎక్కడ అంటే నార్మల్గా పొలం గట్ల దగ్గర కానీ లేదా కాళ్ళ దగ్గర కానీ తీసుకోకుండా ఏదైతే క్లియర్ ప్లేస్ అంటే నీడ లేని ప్లేస్లో, చెత్త లేని ప్లేస్లలో తీసుకోవాలి. ఒక ఎకరాకు 5 నుంచి 6 చోట్ల ఆ గుంతలు అనేవి తీసుకొని రౌండ్గా అందులో మళ్ళీ వి షేప్ ఆకారంలో ఒక లేయర్, ఒక అంగుళం లేయర్తో మట్టిని అనేది తీసుకోవాలి. అలా అన్ని గుంతలలో అలా తీసుకున్న తర్వాత ఏదైతే మనం సేకరించిన మట్టి ఉంటుందో అది అంతా ఒక క్లియర్ పేపర్లో కానీ లేదా ఏదైనా బట్టలో కానీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే ఆ మట్టి ఉందో దాన్ని 4 భాగాలుగా విభజించుకోవాలి. విభజించుకున్న తర్వాత ఎదురెదురుగా ఉన్న భాగాలను అనేవి తీసేయాలి. మళ్ళీ ఆ ఎదురెదురు భాగాలు తీసేసిన తర్వాత ఏదైతే మిగిలిన మట్టి ఉంటుందో దాన్ని మళ్ళీ కలుపుకోవాలి. అలా ఈ పద్ధతిని మనకి ఏదైతే 500 గ్రాముల మట్టి వచ్చే వరకు ఈ పద్ధతిని అనేది పాటించాలి. ఈ మట్టి నమూనాలు సేకరించే లోతు ఒక్కొక్క పంటకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏంటి అంటే వరి, పత్తి ఇలాంటి పంటలకైతే 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు సరిపోతుంది. లేదు ఏదైనా పండ్ల తోటల వంటి బత్తాయి కానీ మామిడి కానీ ఇలాంటి పంటలకు వచ్చేసి ఒక మీటర్ లోతులో సేకరించాలి. ఇలా సేకరించిన పద్ధతిని ఇంతకుముందు చెప్పిన క్వాడ్రాటిక్ మెథడ్, ఏదైతే 4 భాగాలు చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకొని ఏదైతే 500 గ్రాముల మట్టి వచ్చే వరకు అలానే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏదైతే మనం సేకరించిన ఈ 500 గ్రాముల మట్టి ఉందో అది ఒక క్లియర్ కవర్ కానీ లేదా ట్రాన్స్పరెంట్ కవర్లో ఆ మట్టిని అంతా వేసుకొని ఒక లేబులింగ్, అది ఏ మట్టి, ఆ రైతు పేరు, ఆ డీటెయిల్స్ అన్నీ రాసి ఏదైతే సాయిల్ టెస్టింగ్ అంటే భూసార పరీక్ష చేయించుకునే కేంద్రానికి కనుక పంపించినట్లయితే మన భూమిలలో ఎంత మోతాదులో ఏ పోషకాలు ఉన్నాయి, మనం వేసే పంటకి ఏమి అవసరం అనేది ఒక ఐడియా ఉంటుంది. దానివల్ల రైతులు అనేవి నష్టాల పాలు కాకుండా మరియు అధిక దిగుబడులు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీకు మరిన్ని సమాచారం కోసం ఈ కింద ఉన్న నెంబర్లపై కాల్ చేయండి. థ్యాంక్ యూ.